మండల పరిధిలోని సంతకన్లేరు గ్రామంలో కొనసాగుతున్న అంటరానితనాన్ని అక్టోబర్ 17న ఐక్యంగా అంతమొందిద్దామని పిలుపుతో బైక్ ర్యాలీతో పెద్ద పరివానం సంతకన్లేరు చిన్న హరివనం మాదేరు ఆన్వాల్ కడితోట జి హసిల్ దళిత కాలనీలలో కరపత్రాల పంపిణీ చేయడం జరిగింది। అంటరానితనం నిర్మూలన కోసం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రతిఘటన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు। ఇంకా కొన్ని గ్రామాలలో దళితులపై వివక్ష చూపిస్తున్న అగ్రవర్ణ కులాలకు బుద్ధి చెప్పడమే ధ్యేయంగా కేవీపీఎస్ పోరాడుతుందని తెలిపారు। బైక్ యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బి తిక్కప్ప కమిటీ సభ్యులు మహారాజ్ మదిరే వీరేష్ సిద్ధప్ప గాదే శేఖర్ పెద్ద సిద్ధప్ప బంగారి మధు మేరిబాబు శ్యామ్ ఈరన్నలు పాల్గొన్నారు। వివక్ష అనేక రకాల వివక్ష కొనసాగుతుంది। ఇప్పటికే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఇప్పటికే అంటరానిగా దళితులను చూస్తున్నారు। ముఖ్యంగా చూస్తుంటే గణపతి పండుగ సందర్భంగా దళితులు దేవాలయం ఏర్పాటు చేసుకుని వీధుల్లో పోతుంటే అక్కడ ఉన్నటువంటి అగ్ర కులస్థాల దళితులు ఇట్లా పోకూడదని చెప్పి అడ్డుకున్నారు। అదే విధంగా కాకుండా ఇప్పటికీ ఓటర్లో రెండు క్లాస్ పద్ధతి కొనసాగుతుంది। అదే విధంగా దళితులకు క్షౌరం చేయడం లేదు। ఈ సమస్యపై అన్నిటిపైన అక్టోబర్ 17వ తేదీన అనగా సోమవారం నాడు ప్రతిఘటన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము। ఈ ప్రతిఘటన కార్యక్రమానికి జీఎస్ఎం జాతీయ కార్యదర్శి శ్రీనివాసరావు గారు అదే విధంగా కేఎఫ్ఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి ఆంధ్రా మాలాద్రి అదే విధంగా నల్లప్ప కేఎఫ్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు। అందుకనే ప్రతి ఒక్క ఉన్నటువంటి గ్రామాల్లో దళితులు అందరూ సంతకూరు గ్రామానికి రావాలని ఈరోజు కులాక్స్ వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నాము। నా పేరు తిక్కప్ప కేఎఫ్ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి।